అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. నగర పంచాయతీ పరిధిలో 12వ వార్డు ఏరియాలో డయేరియా ప్రాబ్లం దాంతో ఒకరిద్దరు చనిపోయారని కూడా రిపోర్ట్ వచ్చింది. దీనిలో ప్రధానంగా చనిపోయిన ఇద్దరు కూడా తమ్మిశెట్టి వెంకటేశ్వర్లు 20 సంవత్సరాల కుర్రాడు, అదేవిధంగా బండారు వేరయ్య 70 ఇయర్స్ అంటే పెద్ద ఆయన. ఈ ఇద్దరు కూడా డయేరియా వల్ల కాకుండా ఈ వెంకటేశ్వర్ ఈ ఫుడ్ పాయిజన్ వల్ల అతను వేరయ్య ఎప్పటి నుంచో పెరాలసిస్ డిఫరెంట్ రీజన్స్ వల్ల వీళ్ళిద్దరు కూడా చనిపోయారు. సో అధికారులందరూ కలెక్టర్ గారు, గౌరవ కలెక్టర్ గారు, గౌరవ ఎస్పీ గారు, ఆర్డీఓ గారు, పబ్లిక్ హెల్త్ ఆఫీసర్స్, మున్సిపల్ కమిషనర్స్, హెల్త్ డిపార్ట్మెంట్ అందరూ కూడా ఈరోజు వచ్చారు. ముఖ్యమంత్రి గారు, చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా విమర్శ శ్రద్ధ పెట్టి జరిగిన సంఘటనని కనుక్కొని ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా చేయమని చెప్పి కూడా మాకు అధికారులు కూడా సూచించారు. సో ప్రధానంగా ఇక్కడ మేము పరిశీలించిన దాని మీదట వాటర్లో, డ్రింకింగ్ వాటర్లో ఫర్దర్గా ప్రాబ్లమ్స్ రాకుండా, ఇప్పుడు వచ్చిన ప్రాబ్లం కూడా డ్రింకింగ్ వాటర్ వల్ల వచ్చిందా, ఆ పైప్లైన్ వల్ల రాలేదా అనేది కూడా మేము టెస్ట్ పంపిస్తున్నాం. ఆ టెస్ట్లో వచ్చిన రిపోర్ట్ ప్రకారం దానిమైనా ఏ విధంగా చేయాలనేది కూడా అధికారులతో మాట్లాడి కూడా చర్యలు తీసుకుంటాం. ఇప్పుడు కలెక్టర్ గారి సూచనల మేరకు అదేవిధంగా పబ్లిక్ హెల్త్ ఈ గారు వీళ్ళందరూ కూడా ఈ కాలనీ మొత్తానికి కూడా 800 మంది జనాభా ఉండి ఈ కాలనీకి ఇమ్మీడియట్గా ఈ ర్యాపిడ్ శాండ్ ఫిల్టర్ అంటే మనకి బోర్ వేసి వాటర్ తీసుకున్నప్పుడు ఫిల్టర్స్ ద్వారా కనుక మనం డ్రింకింగ్ వాటర్ ఇచ్చినట్లయితే ఇలాంటి ఇబ్బందికర పరిస్థితులు భవిష్యత్తులు రాకుండా ఉంటాయి. దాన్ని ఇమ్మీడియట్గా 20-25 లక్షల రూపాయలు అది ఒక ప్రాజెక్ట్ కాస్ట్ అయింది. దాన్ని ఇమ్మీడియట్ కూడా స్టార్ట్ చేసి భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బందులు లేకుండా కూడా తీసుకుంటాం. అదేవిధంగా చూస్తే 14-19 మధ్య ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం హయాంలు వేసిన రోడ్లు అంటే ఆ రోజు గ్రామ పంచాయతీలుగా ఉన్న గాచిపల్లి కానీ, నడిగూడి కానీ, ఆ రోజు డ్రైన్స్ కానీ, సిమెంట్ రోడ్లు కానీ ఆ రోజు వేసాం. 19-24 మధ్య ఎక్కడ కూడా పనులు చేయలేదు. సో ఈరోజు డ్రైనేజ్ సమస్య కూడా కొడుతుంది, అది కూడా దాని కూడా ఫండ్స్ కూడా తీసుకొస్తున్నాం, అవి కూడా డ్రైనేజ్ సమస్య లేకుండా చేస్తాం. అదేవిధంగా శానిటేషన్ కానీ ఇవన్నీ కూడా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఎటువంటి చిన్న సమస్య వచ్చినా అంటే ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తూ ఉందో ఈరోజు మీరు చూశారు. ముఖ్యమంత్రి గారి ఆఫీస్ నుంచి నాతో కానీ కలెక్టర్ గారి గారితో, ఎస్పీ గారితో మాట్లాడి ఇమ్మీడియట్గా ఫీల్డ్ విజిట్కి వెళ్ళి అంటే బాధిత కుటుంబాలకు అండగా ఉండాలన్నది కూడా ఈ ప్రభుత్వ ధ్యేయం, ముఖ్యమంత్రి గారి ధ్యేయం. సో దాంట్లో ప్రతి ఒక్క చిన్న ఇష్యూని మేము క్లియర్ తీసుకుంటాం. భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు జరగకుండా, పునరావృతం కాకుండా తప్పకుండా ప్రజల ఆరోగ్యమే మాకు ముఖ్యం. అందులో వీళ్ళంతా పాపం చాలా చిన్న కుటుంబాలు, అంతా ఇక్కడ ఒడ్డీ కమ్యూనిటీ వారిలో పనిచేసుకొని జీవనం కొనసాగించేవాళ్ళు. వాళ్ళందరూ కూడా ఆరోగ్యం కూడా జాగ్రత్త చూసుకోవాల్సిన అవసరం. దీంట్లో తప్పకుండా కొంతమంది హాస్పిటల్లో కూడా ఉన్నారు, ముగ్గురున్నారు, వాళ్ళతో కూడా డాక్టర్స్తో కూడా మాట్లాడాము. వాళ్ళు కూడా ఎటువంటి ఇబ్బంది లేదని చెప్పారు ఆరోగ్యపరంగా. అన్ని విధాల ప్రభుత్వం ఆ కుటుంబాలను ఆదుకుంటుంది. చనిపోయిన ఇద్దరు వ్యక్తులు కూడా ప్రభుత్వం నుంచి పార్టీ పరంగా వాళ్ళని ఆదుకోవడం తప్పకుండా.
మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.